వైఎన్సీ కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు ఉదయం నుంచి ప్రయత్నిస్తున్నా అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని ఆరోపిస్తూ మేయర్ విజయలక్ష్మి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మహిళా నేతలంతా రాజ్భవన్ ఎదుట రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్టీసీ అధ్యక్షురాలు షర్మిలకు అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇస్తున్న గవర్నర్ తమకు ఎందుకు ఇవ్వరని మేయర్ విజయలక్ష్మి ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవితకే కాదు మొత్తం మహిళా లోకానికే బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సంజయ్ క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. మహిళా నేతలు భారీగా చేరుకోవడంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. ఒక దశలో మహిళలు రాజ్భవన్ లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. గవర్నర్ అపాయింట్మెంట్ ఉంటేనే లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేయడంతో వినతి పత్రాలను, బారికేడ్లను అట్టకించి నిరసన తెలిపారు. కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేసంటూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు ఉదయం నుంచి ప్రయత్నిస్తున్న అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని ఆరోపిస్తూ మేయర్ విజయలక్ష్మి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్ చెప్పండి, కార్పొరేటర్లు రాజ్భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంటున్నట్టుగా తెలుస్తోంది. బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే షర్మిలకు అపాయింట్మెంట్ ఇస్తున్న గవర్నర్ మాకెందుకు ఇవ్వటం లేదని చెప్పి ప్రశ్నిస్తున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? థాంక్యూ శిరీష. మనం చూసుకున్నట్లయితే దాదాపుగా గత కొన్ని రోజులుగా ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి 12 మంది ముఖ్య నేతలు, రాజకీయ ప్రముఖులు కూడా ఈ కేసులో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ఈ రోజు ఈడీ విచారణ నిమిత్తం ఢిల్లీలో దానికి సంబంధించిన దర్యాప్తు జరుగుతూ ఉంటే, తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఆ అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి, మహిళలను కించపరిచేలా మాట్లాడారు అంటూ మహిళా బీఆర్ఎస్ నేతలందరూ గవర్నర్ కలిసి తమ యొక్క
ఆవేదనను వ్యక్తం చేయాలనుకున్నారు. అయితే గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులంతా వెనుక్కు తిరిగి ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ప్రస్తుతం ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్ యూ.